అందరికి నమస్కారాలు. ఒక బ్యాడ్ న్యూస్, ఎందుకంటే మనందరం కూడా కొన్ని వేల కిలోమీటర్లు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాలి. మనకు జరిగిన అన్యాయాన్ని గురించి ఢిల్లీ కేంద్రంగా దేశానికి తెలియజేయాలి. పార్లమెంట్లో ఎక్కడైతే బిల్లు పాస్ అయిందో ఇక్కడ పార్లమెంట్ కూడా సమావేశాలు జరుగుతున్నాయి. చట్టాన్ని వీళ్ళు అమలు చేయలేదు, పార్లమెంట్ కూడా ఉంది కాబట్టి ఇది చివరి సమావేశాలు. ఆ విషయం కూడా మనం ప్రొటెస్ట్ చేసి దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనందరం వచ్చాం. ఈరోజు ఉదయం 7:15 చూస్తే మన దగ్గర దావాల దివ్వల అర్జున్ రావు గారు, కింతలి ఆముదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం కింతలి గ్రామం, మన ఆముదాల వలస నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా, 40 సంవత్సరాల వయస్సు. అతను చనిపోయాడు. ఆయన జోబీలో సూసైడ్ నోట్ కూడా ఉందని చెప్పి సమాచారం వచ్చింది. ఢిల్లీ పోలీసులకు ఇచ్చారు. వాళ్ళు వాస్తవాలు ఇంకా మనకు ఇవ్వడం లేదు, షేర్ చేయడం లేదు. చాలా బాధేస్తుంది. ఒక మంచి జరగాలని ఒక స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనుకున్నారేమో తెలియదు. నేను చాలాసార్లు అపీల్ చేశాను, మనం పోరాడి సాధించుకోవాలి తప్ప మనల్ని మనం పనిష్ చేసుకునో, మనం చనిపోతే సాధించేది ఏది ఉండదు. మొన్న కూడా ఇదే మరిగా నంద్యాలలో ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఒక లాయరు, ఆ రోజు కూడా నేను మన ఆఫీసర్లందరినీ పంపించి ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. ఒక్కొక్కసారి కొంతమంది అధైర్యపడడం, కొంతమంది మనోవేదనకు గురి కావడం, అవమానానికి గురి కావడం, అందువల్ల కూడా ఇలాంటి సంఘటన జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇంకా డేటా అంతా డీటెయిల్స్ వస్తాయి, కానీ మనిషి చనిపోయింది మాత్రం వాస్తవం. ఇది చాలా బాధాకరం. ముందు మనం అందరం అతని ఆత్మకు శాంతి కలగాలని ఒక 2 నిమిషాలు భగవంతుని ప్రార్థిస్తాం. అందరూ కూడా 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. మనం మళ్ళీ ఆ సూసైడ్ నోట్ అవన్నీ కూడా పోలీసు మనతో షేర్ చేయాలి. అది వచ్చినాక ఫర్దర్ డీటెయిల్ చెప్తాను. కానీ ప్రత్యేక హోదా కోసరం, మన రాష్ట్రం కోసరం మనం చేసే నిరసనకు వచ్చి ఇక్కడ చనిపోవడం చాలా బాధేస్తుంది, చాలా మనసు కలిచివేస్తుంది. ఈ ప్రభుత్వం ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసుకోవాలనుకుంటారు నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు ఇంకా ఎన్ని అవమానాలు మనల్ని పెట్టాలనుకుంటారు అర్థం కావడం లేదు. ఏదేమైనా మనో నిబ్బరాన్ని కోల్పోవద్దని, అధైర్యపడద్దని, అవసరమైతే పోరాడి హక్కులు సాధించుకుందాం. ఆ శక్తి మనకుంది, కానీ ప్రాణాలు పోగొట్టుకుని మన కుటుంబాన్ని అనాథగా చేయడం లేకుంటే దిక్కులేని వాళ్ళుగా చేయడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఆ ధైర్యంతో ముందుకు పోవాల్సి కోరుకుంటూ ఆ కుటుంబ సభ్యులకు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత సాయంత్రం లోపలనే మనం ఏం చేయాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నాను.